తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా అంటే నాకు వివేకానంద రెడ్డితో ఉండే అనుబంధం కూడా చెప్తాను. ఆ తర్వాత ఫస్ట్ 2017 ఎలక్షన్స్లో ఆయన నేను ఇద్దరం కలిసి పోటీ చేశాము. అంటే ఒకరి మీద పోటీ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆ ఎలక్షన్ పోటీ చేశాము. పోటీ చేసిన తర్వాత ఫలితం వచ్చిన తర్వాత కూడా ఎక్కడైనా నేను కానీ కనపడిన కానీ అలాగే కడప ఎయిర్పోర్ట్లో కానీ అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా కలిసినప్పుడు కూడా ఎక్కడ నాతో పాటు పోటీ చేసినాడని కానీ అవతల పార్టీకి సంబంధించిన వ్యక్తిని కానీ ఎప్పుడు కూడా చూసుకోకుండా చాలా ఆప్యాయంగా పరకలిస్తూ అంటే ఎంతో కూడా సన్నిహితంగా సాన్నిహిత్యంగా కూడా ఉండేవాడు ఆయన. అసలు ఒక్కోసారి ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా కలిసినప్పుడు ఆయన పక్కన వేరే వాళ్ళు కూర్చున్నా కూడా ఆ ఫ్లైట్లో ఆయనే పక్కనుండి అతను రిక్వెస్ట్ చేసి నన్ను దగ్గరికి పిలిచి అతను ఇద్దరం పక్కపక్కన కూడా 3-4 times జర్నీ చేసాం. అంటే ఒక 45-50 minutes ఇద్దరం కలిసే పక్కపక్కన కూర్చొని కూడా జారీ చేసాం. అంటే ఎక్కడా కానీ ఆయనకు వేరే రకమైన ఆలోచన కానీ అంటే ఇద్దరం కలిసి పోటీ చేసినామే అని కానీ ఎక్కడ ఆ తారతమ్యమే లేకుండా ఎంతో సౌమ్యంగా కూడా నాతో చాలా హాయిగా కూడా గడిపిన సందర్భాన్ని తర్వాత ఈ సందర్భంగా కూడా మేమంతా కూడా గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకోవాల్సి వచ్చిందంటే కూడా అందరి తరఫున కూడా చాలా మనస్ఫూర్తిగా కూడా బాధపడాల్సిన పరిస్థితి ఇప్పుడు. అంటే వాళ్లకు అలాంటి వ్యక్తికి ఆ రకమైన చావు వచ్చిందనేది కూడా ఇక్కడ చాలా చాలా బాధాకరమైన విషయం. తర్వాత అదేదో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అప్పట్లో నాకు ఫోన్ వచ్చినప్పుడు ఎక్కడ కనపడినా కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడేవాడు కదా అని ఆయన పలకరిద్దామా, ఆ తర్వాత ఆయనను ఇలా జరిగింది ఏమని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ భార్య పిల్లల్ని కూడా పలకరిద్దామని ఆలోచనతో మేమున్నాం. అప్పుడు సడన్గా 8:39 అయినప్పుడు ఫస్ట్ కమలాపురం ఎమ్మెల్యే గారు, తర్వాత ఇది తెలుగుదేశం వాళ్ళు చేసిన పని అని కూడా చెప్పడం నాకు ఇప్పటికీ కూడా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఆయన ఆ మాట అనుకుంటే నేను ఆయన చివరి చూపు చూసే అవకాశం కూడా నాకు లేకుండా చేసినారు ఆ రోజు. వాస్తవంగా అయితే హార్ట్అటాక్తో చనిపోయినాడు కదా, ఎక్కడ కనిపించినా పలకరిస్తూ ఉన్నాడు, మా మధ్య ఏం లేవు కదా అని ఆయన చూసేదానికి కూడా మేము పోవాలని కూడా డిసైడ్ అయిన తరుణంలో ఫస్ట్ కమలాపురం ఎమ్మెల్యే గారు అక్కడ హాస్పిటల్కి వచ్చి తర్వాత దీని వెనక బీటెక్ రవి ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళని ఉన్నారు అని చెప్పడం, ఇంకా వాళ్ళ ఆ రకమైన నింద మా మీద వేసినప్పుడు మేము అక్కడికి పోవడం కూడా కరెక్ట్గా ఉండదని చెప్పేసి మేము ఆ రోజు వెళ్ళలేదు. అంటే మీరన్నీ కూడా ఇప్పటికీ ఇది 5 సంవత్సరాలు అయింది గడిచిపోయి ఇక్కడ అందరూ కూడా మీరు కూడా అంతా కూడా వాస్తవాలన్నీ కూడా గమనించుంటారు. ఆయనకు ఆ రకమైన చావు రావడం ఎంత బాధాకరం అయితే ఆ చావు అనేది కుటుంబ సభ్యుల నుంచే వచ్చింది అనడని మనకు చెప్పుకోవాలనే ఒక రాయలసీమ వాసిగా ఒక పులివెందుల వాసిగా కూడా చాలా సిగ్గు. ఎందుకంటే ఆయన గడిపిన జీవితానికి ఆయన చేసిన సేవకు కానీ ఆ రకమైన ఆలోచన వాళ్ళు ఎందుకు చేశారు, అంత ఘోరంగా ఎందుకు చేయాల్సి వచ్చిందని తలుచుకుంటే వాస్తవంగా అయితే ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు. అయినా కూడా ఇక్కడ పరిస్థితులు తర్వాత మాకు ఉండే అన్నికైనా సర్కమ్స్టెన్సెస్ అన్ని చూసుకుంటే కూడా ఇంత దారుణానికి పాల్పడ్డారా అని అందరం కూడా మనం ఇక్కడ ఉండే వాళ్ళు అందరం కూడా మనం తప్పకుండా చింతించాల్సిన అవసరం. సరే మీ పర్సనల్ ప్రాబ్లం ఏదో ఉండి మీరు ఏదైనా చేసుకోండి వచ్చు అనుకోండి, దాని అవతల్లో 2 రోజుల ముందే మా జాతీయ పార్టీ అధ్యక్షుని మీద తర్వాత అప్పట్లో మా పార్టీలో ఉండే ఆదినారాయణ రెడ్డి మీద నా మీద కూడా అభాండాలు వేసి అది ఇంకా ఏ స్థాయికి పోయిందంటే లాస్ట్కు దీని వెనుక నర్రెడ్డి సునీత గారు తర్వాత రాజశేఖర్ గారు శివప్రకాష్ గారు ఉన్నారనే స్థాయికి వాళ్ళు అంటే ఈ ఆ స్థాయికి కూడా ఈ సబ్జెక్ట్ను వాళ్ళు తీసుకుపోవడం అనేది అసలు చాలా చాలా దారుణమైన విషయం. లాస్ట్కి ఏమైంది తర్వాత మేము ఆ రోజు అప్పట్లో ఆ మర్డర్ జరిగిన తర్వాత వీళ్ళు కూడా అంటే ఈరోజు ఎవరైతే ఈ సభ నిర్వహిస్తున్నారో మన సునీతమ్మ కావచ్చు రాజశేఖర్ వాళ్ళు కావచ్చు అప్పుడుండే పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి
ఆ తర్వాత వాళ్ళు కూడా మేము కూడా దాంట్లో భాగస్వాములేమో అనే అనుమానం కూడా వాళ్ళకు వచ్చింది. అంటే ఆ పరిస్థితులు వాళ్ళకు కల్పించాల్సి వచ్చింది. వీళ్ళు ఆ పరిస్థితులు కల్పించారు, తర్వాత వాస్తవాలు తెలుసుకున్నారు, తర్వాత వాళ్ళు అతను మీకు సంబంధం లేదని మమ్మల్ని చెప్పినారు. అదృష్టం కొద్ది అది సిబిఐ ఎంక్వైరీకి పోయింది. సిబిఐ ఎంక్వైరీలో వాస్తవాలన్నీ తేలి ఓపెన్గా క్లియర్ కట్గా ఉన్నా కూడా తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళు సాక్షి పేపర్ అడ్డం పెట్టుకొని అందరి మీద, ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది మీద కూడా తర్వాత ఈ రకంగా దుష్ప్రచారం ఇది చేయడం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా కూడా అంతిమంగా కూడా న్యాయమే గెలుస్తుంది తప్పకుండా. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కడపలో ఈ ప్రోగ్రాం పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ప్రోగ్రాం కూడా వాళ్ళ సొంతది కాబట్టి ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత దీనికన్నా ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. గతంలో మేము కూడా అక్కడ ఏదన్నా పార్టీ కార్యక్రమం నిర్వహించాలని అక్కడ ఫంక్షన్ హాల్లో కూడా 20,000 అడ్వాన్స్ కూడా తీసుకొని రిసిప్ట్ కూడా ఇచ్చారు. అందులో మేము మామూలుగా అయితే ప్రోగ్రామ్ చేయలేదు, మా స్టేట్ లీడర్స్ వస్తాంటే పెట్టాం, ఒకటికి 10 సార్లు అడిగి పెట్టాం. సరే అని ఫంక్షన్ హాల్ ఇచ్చి లాస్ట్ 2 మినిట్స్లో మేము మమ్మల్ని చంపుతామన్నారన్నా మేము మాకు ఇబ్బంది పడతామన్నారు. అదే పరిస్థితి కూడా ఈరోజు వాస్తవంగా కడపలో పెట్టాల్సింది, యాక్చువల్గా పులివెందులో పెట్టుకోవాల్సింది. ఆ తర్వాత పులివెందుల్లో అక్కడ ఫంక్షన్ హాల్ పెడుతుంటే 50,000 రూపాయల డబ్బులు కూడా తీసుకొని రిసిప్ట్ ఇచ్చి అదంతా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంది, రిసిప్ట్ రిసీవ్డ్, క్యాష్ రిసీవ్డ్ అని చెప్పి ఆ ఫంక్షన్ హాల్లో కూడా పెట్టి అక్కడ ఏర్పాటు చేసుకుంటే తర్వాత వాళ్ళ అక్కడ కూడా వాళ్ళని బెదిరించి తర్వాత ఇంత దూరం తీసుకొచ్చేట్టుగా చేశాను. లేదంటే ఈ సంస్మరణ సభ వాస్తవంగా అయితే పులివెందుల్లోనే మనం పెట్టుకోవాల్సి వచ్చింది. పులివెందుల్లో ఫంక్షన్ హాల్ను కూడా ఇవ్వకుండా బెదిరించే పరిస్థితులు ఉన్నాయంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఇవన్నీ ఆ తర్వాత ఆలోచించి తర్వాత వీళ్ళు కూడా అంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా కూర్చొని ఏదైనా కూడా ఒక ప్రజాకోర్టులలో అంతిమంగా న్యాయస్థానంలో ఏదైనా న్యాయం జరగనప్పుడు తర్వాత ఆ తర్వాత ఖచ్చితంగా ప్రజాకోర్టులకు వచ్చి ప్రజల్నే మీరు అంటే మాకు మీకు జరిగిన అన్యాయం కావచ్చు ఆ కేసును మా మీద వేసి ఆ తర్వాత ఎట్లంటే అట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే వాళ్ళు చేసిన నేరాన్ని తప్పిపుచ్చుకోవడానికి తర్వాత అభాండాలు మా మీద వేయడము అదేదంటే దేవుని దయవలన అదృష్టం కొద్దీ సిబిఐ ఎంక్వైరీకి వచ్చి ఇదంతా లేకుండా పోయింది. తర్వాత నేను వీళ్ళకు కూడా అప్పీల్ చేసేది ఏంటంటే ఎప్పుడైనా న్యాయస్థానాల్లో న్యాయం సత్వరంగా జరగకుండా బాగా డిలే జరిగినా కూడా అది అన్యాయం జరిగినట్టే అవుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కూడా నేను అందరినీ కోరుతూ తర్వాత మీ ద్వారా కూడా తర్వాత చివరిగా వాటి డీజీపీ గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ అక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఎవరైతే బాగా ఇన్వాల్వ్ చేసే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు కానీ తప్పకుండా రక్షణ కల్పించండి వాళ్ళకు. ఎందుకంటే ఇంకా నా ఒక 2-3 రోజుల్లో కానీ 2-3 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. గతంలో 5 ఏళ్ళ కిందట జరిగినట్లుగానే అది సానుభూతి కోసం కావచ్చు, అది కక్ష కోసం కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర ఏ కారణమైనా కానీ ఇంకొక ప్రమాదం జరగకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రమాదం జరిగితే అది మళ్ళీ ఆటోమేటిక్గా మా మీదకి వస్తుంది. కాబట్టి తప్పకుండా డీజీపీ కానీ కొడతానా అక్కడ వైఎస్ఆర్ పార్టీకి యాక్టివ్గా పనిచేసే వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ తప్పకుండా రక్షణ కల్పించాలని కూడా మీ ద్వారా డీజీపీ వారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శర్మిలమ్మ గారు మాట్లాడు.